కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలను ఒక తాటి మీదకు తీసుకువచ్చి మూడవ ఫ్రంట్ని ఏర్పరిచి మూడవ ఫ్రంట్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని వ్యతిరేకించాలని వ్యూహరచన చేసి ఆయన వివిధ రాష్ట్రాలకు పర్యటించడం జరిగింది ఎక్కడ కేసీఆర్ అడుగు పెట్టాడో ఆ ప్రభుత్వాలు పతనమైనాయి ఆ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం జరిగింది అవి కూడా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయినాయి కేసీఆర్ ముంబైకి వెళ్ళాడు ఉద్ధవ్ థాక్రేని కలిశాడు ఉద్ధవ్ థాక్రే పదవిని కోల్పోయాడు ఆయనకు అనుచరుడుగా ఉన్న ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్కి వెళ్ళాడు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ రైతులకు సహాయం చేయకుండా తెలంగాణ సొమ్మును తీసుకువెళ్ళి పంజాబ్లో అక్కడ రైతులకు దానం చేశాడు కావాలంటే కేసీఆర్ తన టిఆర్ఎస్ పార్టీ నిధులు ఖర్చు పెట్టచ్చు లేదు తన వ్యక్తిగత నిధులు కట్ట ఖర్చు పెట్టచ్చు ప్రభుత్వ ధనాన్ని తెలంగాణ ప్రజలు పన్నుల రూపాన కట్టిన ఆ ధనాన్ని పంజాబులోకి వెళ్ళి అత్తసొమ్ము అల్లుడు దానం చేసిన చందాన అక్కడ డబ్బు పంపిణీ చేశాడు తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి పాపులారిటీ పెంచుకోవటానికి తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని పంజాబ్లో పంచి వచ్చాడు రాష్ట్రం ఆయన అడుగుపెట్టాడు అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవినీతి ఆరోపణలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కావాలని అడిగి ఆయన జైలు పాలయ్యాడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో కూరుపోయింది సత్యేంద్ర జైన్ అనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు బంగారపు వైడూర్యాలు వజ్రాలు బంగారపు నాణేలు కడ్డీలు ఇవన్నీ సిబిఐ ఈడీ దాడి చేసి పట్టుకుని సత్యేంద్ర జైన్ అనే వైద్య ఆరోగ్య శాఖ ఢిల్లీ మంత్రిని జైల్లో పెట్టడం జరిగింది తదుపరి విద్యాశాఖ ఎక్సైజు శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయనపై కూడా పలు ఆరోపణలు చేసి ఆయన్ని సిబిఐ మొదటి ముద్దాయిగా విచారణ జరుపుతూ ఉంది త్వరలో ఉప ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయి చీపిరి పట్టుకుని మేము అవినీతిని ఊడ్ చేస్తామని చెప్పి కంచే చేనుమేసిన విధాన చీపిరి పట్టుకుని తెలివితేటలతో పూర్తిగా అవినీతిమయం చేశారు అవినీతి సొమ్ముతో పంజాబ్లో గెలిచారు అవినీతి సొమ్ముతో గోవాలో ఖర్చు పెట్టారు ఇంకా మిగిలిన అవినీతి సొమ్ముని గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ప్రణాళికతో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అడుగు పెట్టాడు ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది ఎప్పుడు ప్రభుత్వం పతనం అవుతా ఉందా పతనమవుతుందా అని భయాందోళనతో ఉన్నది ఆమ్ ఆద్మీ నాయకత్వం కేసీఆర్ జార్ఖండ్కి వెళ్ళాడు అక్కడ తెలంగాణ ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బుని అక్కడ కూడా పది మందికి పంపిణీ కార్యక్రమం పెట్టాడు తన పొగడ్తల కోసం తన పాపులారిటీ కోసం తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చేతుల మీదుగా పంజాబ్లో డబ్బు ఖర్చు పెట్టించాడు విరాళాలు ఇప్పించాడు ఇక ఈనాడు ఆ జార్ఖండ్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది ఆ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆయనే గనుల శాఖ మంత్రిత్వ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది ఆయన ఒక ఆర్డర్ ఇచ్చేసి తనకు తాను గనులను కేటాయించుకున్నాడు అసలు ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఎవ్వరు కూడా వ్యాపారాలు చేయకూడదు తర్వాత ఇటువంటి గనుల లీజుకు తీసుకోకూడదు దీన్ని అక్కడుండే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు